ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గారిని మాట్లాడాల్సింది. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, ఇదేమి పాలన, ఇదేమి పాలన, ఇదేమి పాలన, ఇదేమి పాలన. ఈరోజు మన దయాన్న ఎర్రబెల్లి దయాకర్రావు గారి ఆధ్వర్యంలో రైతుల పక్షపాతి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన రైతు సంక్షేమ కార్యక్రమాలన్నిటి తుంగులో తొక్కి ఆనవాళ్లను సైతం లేకుండా చేయాలనే ఆలోచనతో ఈరోజు నరరూప రాక్షసుడు ఒక సైకో ఒక నియంత రేవంత్ రెడ్డి ఈరోజు రైతుల మీద కక్ష కట్టి రైతు వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్న దానికి నిరసనగా ఈరోజు అభివక్త వరంగల్ జిల్లాలో మరి పెద్దలు దయన్న ఆధ్వర్యంలో ఈరోజు రైతుల పక్షాన ధర్నా చేసి ప్రభుత్వానికి నిరసన తెలియజేయాలని ఈ కార్యక్రమానికి అధ్యక్షత వచ్చిన పెద్దలు దయన్నకు, అదేవిధంగా మనందరి ఆరాధ్య దైవం అందరికీ 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 అందుబాటులో ఉండే మాస్ ఊర మాస్ మన హరీష్ అన్న గారికి, అదేవిధంగా పల్లె రాజశేఖర్ రెడ్డి గారికి, పెద్దలు కేసీఆర్తో సమానంగా మొదటి రోజు నుండి పనిచేసిన మధుసనాథ్ చారి గారికి, అదేవిధంగా సత్యవతి రాథోడ్ గారికి, అదేవిధంగా మా కవితకి, వేదిక మీద అధినేత మహారథులందరికీ పేరు పేరున నా యొక్క తెలంగాణ ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనందరూ కూడా తెలుసు 10 ఏళ్ళు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో ఉన్న రైతులందరి కోసం రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత నాణ్యమైన కరెంట్ ఇచ్చి ఐక్యరాజ్య సమితి సైతం మెచ్చుకునే స్థాయిలో కేసీఆర్ గారు రైతుల పక్షపాతిగా పేరు తెచ్చుకుంటే ఆ పేరు తెలంగాణకు ఉండొద్దు అనే ఉద్దేశంతో రైతుల పాలిట రాక్షసుల లెక్క ఎక్కడ కూడా 24 గంటల కరెంటు రావడం లేదు, రైతు బంధు ఇవ్వడం లేదు, అదేవిధంగా రైతులు ఏ గాత ఉండదు మనవలు ఏం చెప్తాయి, కుట్రా పంపించి ఇక్కడ ఉంది పట్టేసి లోపల పట్టి చూపించు, మీరు చూపించండి, ఏ ఆగా ఆ రకంగా ఈరోజు ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎంతమంది రేవంతులు వచ్చినా కూడా ఇవాళ హరీష్ అన్న గారు సవాల్ చేసి డిసెంబర్ 9 సోనియా గాంధీ పుట్టినరోజు 70 లక్షల మందికి 40,000 రుణాలు మాఫీ చేస్తారని చెప్పేసి, 40,000 కోట్ల రుణాలు మాఫీ చేస్తారని చెప్పి రైతు తీర్మానం చేసి మళ్ళీ మేనిఫెస్టోకి వచ్చే వరకు దాన్ని తగ్గించేసి క్యాబినెట్కి వచ్చే వరకు 31,000 కోట్లు 42 లక్షల మందికి ఇస్తారని చెప్పి చివరిగా హరీష్ అన్న సవాళ్ళు అందుకొని 15 ఆగస్టుకు మొత్తం ఇస్తానని చెప్పేసి మరి అందులో సగం కూడా ఇవ్వకుండా ఎక్కడ వస్తుంటే హరీష్ అన్న వస్తూ ఉంటే మా గణపురం ప్రాంతం నుండి అంటే స్టేషన్ క్యాంప్ నుంచి ఎక్కడ వస్తుంటే అందరూ చూస్తే 20,000, 30,000, 50,000 ఎక్కడ కూడా మాకు మాఫీ కాలేదని చెప్పి ఇచ్చే పరిస్థితి, వెరసి 40% కూడా ఎక్కడ కూడా రోడ్లు మాఫీ కాలేదు. మరి అలాంటి పరిస్థితులలో ఇంకా సిగ్గు శరం లేకుండా ఈరోజు తెలంగాణలో ఇంకా ఏ ముఖమే తిరుగుతున్నారో, ఎవరికి ఏ మంత్రి మాట్లాడుతున్నారో ఎవరికి తెలుసలేదు. స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలంటాడు, ఇప్పటివరకు 42 లక్షల మందిలో 22 లక్షల మందికి ఇచ్చినాం, ఇంక 20 లక్షల మందికి ఇవ్వలేదంటాడు.
17,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినామంటారు. బట్టి విక్రమార్క 7,500 కోట్ల రూపాయలు మాత్రమే ఖాతాలో పడ్డాయంటారు. అంటే ఏ ఒక్క మంత్రికి ఎవరేం మాట్లాడినో తెలియని పరిస్థితి కనబడుతున్నారు. వాళ్ళ పోరాటము పోటీ ఎక్కడంటే ఎవరు హెలికాప్టర్లు వాడుకోవాలని చూస్తూ ఉన్నారు. తుమ్మల హెలికాప్టర్ తీసుకొని పోతాడు, బట్టి హెలికాప్టర్ తీసుకొని పోతాడు, అదేవిధంగా పొంగులేటి హెలికాప్టర్ తీసుకొని పోతాడు, నేను తక్కువనని వెంకటరెడ్డి హెలికాప్టర్ తీసుకొని పోతాడు, ఉత్తమ్ కుమార్ హెలికాప్టర్ తీసుకొని పోతాడు. ఆఖరికి పైసా పట్టుకొని ఒక సంక్షేమ పథకం ఇస్తలేరు కానీ పండుగలకు పబ్బాలకు వ్యక్తిగత విలాసాలకు హెలికాప్టర్లు వాడుకునే పరిస్థితి వచ్చింది. అది కాంగ్రెస్ పరిస్థితి. దీనికి ఎక్కడికక్కడ మనం నిరసన తెలియాలి. అన్ని రంగాలలో ఫెయిల్ అయిపోయిండు. ఏ ఒక్క దాంట్లో కూడా ముసలమ్మలకు 2,000 కాదు 4,000 ఇస్తున్నారు, ఇయ్యనే లేదు. అదేవిధంగా బిడ్డలకు స్కూటీ ఇస్తున్నారు, ఆడబిడ్డలకు ఇయ్యనే లేదు. బోనస్ ఇస్తానన్నాడు, ఇయ్యనే లేదు. తర్వాత మనకు రైతు బంధు 15,000 ఇస్తానని ఇయ్యలేదు. కూలీలకు 12,000 ఇస్తానని ఇయ్యలేదు. కౌలు రైతులకు 12 ఇస్తానని ఇయ్యలేదు. ఏ ఒక కళ్యాణ లక్ష్యంతో పాటు తులం బంగారం ఇస్తానన్నాడు, అది గతిలేదు గతిలేదు. ఇన్ని రకాల ప్రజా వ్యతిరేక విధానాలు అమలిస్తే మరి ఇది ఎప్పుడో ఆఖరిలో 3 నెలలు అయినాక 4 నెలలు అయినాక మరి రియాక్షన్ రావాలి ప్రజల్లోటి. కానీ 3 నెలలు కూడా దాటకముందే, ముచ్చటగా 3 నెలలు దాటకముందే ప్రజలందరూ కూడా తిరుగుబడి దానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు ఏ ఎలక్షన్లు వచ్చినా మరి దయాన్ని ఉన్నారు. ఇక్కడ రేపు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి. ఏ ఒక్కడు కూడా కాంగ్రెస్ ఖాతాలో పడకుండా మొత్తానికి మొత్తము బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన దయాన్న బలపరిచిన వాళ్ళందరినీ కూడా గొప్పగా గెలిపియాలని చెప్పేసి తెలియజేసుకుంటూ రైతుల రుణమాఫీ జరిగే వరకు ఈ పోరాటం ఆగదని చెప్పేసి హెచ్చరిస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు. జై తెలంగాణ. ధన్యవాదాలు సార్. మన ప్రియతమ నాయకులు ఎవరు? మన ప్రియతమ నాయకులు పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాతగా పనిచేసి 15 ఏళ్ళు నిరంతరం ప్రజల కోసం పనిచేస్తూ అందుబాటులో ఉంటూ మరి ఓడిపోయిన ప్రజాక్షేత్రంలో తన యొక్క శ్రమను ఆలోచనలు పంచుకుంటూ ఉంటూ మీ అందరినీ ఐక్యం చేస్తూ 2 లక్షల రుణమాఫీ సంపూర్ణంగా అమలు కావాలని, 6 గ్యారంటీలు అమలు కావాలని, ప్రజలు రైతులు క్షేమంగా ఉండాలని ప్రతి నిత్యం తపిస్తున్న మన నాయకుడు దయాన్న గారిని జై దయాన్న, జై కేసీఆర్, జై హరీశన్న. ఐదు పైసలు మాకు లేవు, 2 లక్షల రుణమాఫీ అన్నాడు. 2 లక్షలు కాదు 5 పైసలు లేవు, 2 పైసలు కాదు 5 పైసలు కూడా లేవు. ఆ గెలవలేదు, రాలేదు. మీరు కొంచెం ఫోటోగ్రాఫర్స్ ప్లీజ్ ఏమనుకో, అక్కడ అంతమంది 1,000 మంది అడ్డపడతాను. మీరు ఇద్దరు నువ్వు కూడా ఇట్లా అందరికి కూడా నమస్కారాలు. ఒక హరీశన్నే మాట్లాడేది ఉన్నది. మనం 10:30 నుంచి కూర్చున్నాం ఈ కార్యక్రమంలో. మన పాలకుర్తి నియోజకవర్గం ప్రజల కోసం, జిల్లా ప్రజల కోసం రుణమాఫీ అయ్యేటందుకు పోరాటం చేసినందుకు వచ్చిన హరీశన్నకు గట్టిగా చప్పట్లు కొట్టి